పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొంచున్నాను. రోమా 12:1. సత్యము శక్తివంతమైనది, కానీ నేటి ప్రపంచము సత్యమును త్రోసివేసింది. ఎదిరింప సత్యము కాని శక్తిని యేసు యొక్క సిలువ కలిగి ఉన్నది. ఆది సంఘములో సువార్త ప్రకటనలో సిలువే అత్యంత ప్రాముఖ్యమైనదిగా ప్రకటింపబడేది. స్వీయము సిలువ వేయకబడకపోతే అది ఇక స్వచిత్తమే, వేరొక మార్గము లేదు. నేడు ఏ సంఘములోనైనను రెండు విభిన్న స్వభావములు కలిగిన వారు కనబడతారు. ఒకరిలో స్వీయము ఏలుబడి చేస్తుంది, మరొకరిలో స్వీయము సిలువ వేయబడి ఉంటుంది. నీవు సిలువ యొద్దకు వచ్చినప్పుడు నీవు సిలువ వేయబడి స్వీయము విషయమై చనిపోతావు. నీ పాత తలంపులు, భయములు, పెడధోరణులు మరియు నీ అహంకారము సిలువ వేయబడతాయి. యేసుతో పాటు సిలువ వేయబడిన అనుభవమును పొందని క్రైస్తవ్యంలో నీవు కొనసాగితే నీ ఒక గాలి లేని టైర్ల వలె ఉంటావు. నీలో ఎట్టి ఆత్మీయ పురోగతి ఉండదు, మరియు నీవు స్వీయము అనే బురదలో చిక్కుబడి ఉంటావు. మన శరీరములను దేవునికి అనుకూలమైన పరిశుద్ధమైన సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలని పరిశుద్ధుడైన పౌలు బోధిస్తున్నాడు. నిజమైన దేవుని బిడ్డలు, ప్రభువా, ఇదిగో నా శరీరము, ఇవిగో నా శక్తి సామర్థ్యములు, నీవు నాకు అనుగ్రహించిన తలాంతులన్నీ నీ బలిపీఠం మీద పెడుతున్నాను అని చెప్పగలరు. సాధారణముగా ప్రభు కొరకు ఏదైనా త్యాగం చేసిన తరువాత ఒక విధమైన సంతృప్త భావన ఏర్పడుతుంది. ఆహా, నేను 10,000 రూపాయలు దేవునికి ఇచ్చాను, నేను నా జీవితంలో 20 ఏండ్లు మిషనరీగా దేవుని సేవ చేశాను అని చెప్పే స్వీయ సంతృప్తి మనలో శీఘ్రముగా తిష్టవేయగలదు. నేడు నీ బలిపీఠం మీద ఏమున్నది? అది ఖాళీగా ఉందేమో. నేడు ఎన్నో ఖాళీ బలిపీఠములు కనబడుతున్నాయి. ఒకప్పుడు వాటి మీద అర్పణలు అర్పించబడ్డాయి. ఖాళీ బలిపీఠములు దేవుని సంఘం విషాద కారణములు. అనేకులు తమ గతమును గూర్చి మాట్లాడుతుంటారు. నేనప్పుడు అది చేశాను, ఇది చేశాను అని చెప్తుంటారు. వినడానికి అలాంటి మాటలు వెగటు కలిగిస్తాయి. ఎప్పుడో 20 లేదా 30 ఏండ్ల క్రితం తాము చేసిన అర్పణను గురించి వీరు ఎలా మాట్లాడగలరు అంటే, ఇలాంటి వారు సిలువకు చాలా దూరంలో జీవిస్తున్నారని స్పష్టమవుతున్నది. తమ బలిపీఠము నేడు ఖాళీగా ఉందనియు, దాని మీద ఎట్టి అర్పణ లేదనియు వారు గుర్తించలేరు. ఎంత దుఃఖకరము! నిరంతర సజీవ యాగము మన నుండి కోరబడుతున్నది. అనగా మన బలిపీఠము ఖాళీగా ఉండే వీలు లేదు. కానీ ఆ బలిపీఠం మీద ఎవరుంటారు? అనుదినము స్వీయమునకు చనిపోయే నీవు, నేను అక్కడ ఉండాలి. అనుదినము స్వీయమునకు చనిపోవడం ఎంత ప్రాముఖ్యము! మన జీవితములలోని ఎన్నో సంగతులు అనుదినము చనిపోవాలి, కానీ అవి ఎంత బలముగా మనల్ని పట్టుకొని ఉంటాయో. మన పాత స్వభావములోని కొన్ని అంశములు అవకాశము చిక్కినప్పుడల్లా తమ తలలు పైకెత్తుతుంటాయి. మనము దేవుని బలిపీఠం మీద లేము అనడానికి ఇది సూచన. ఏ వ్యక్తి అయినను లేక ఏదైనా మిషనరీ సహవాసమైనను కేవలము తమ గతకాలపు ఘనకార్యములను గురించి మాట్లాడడము ఎంతో దుఃఖకరము. మనలను మనము నిరంతర సజీవ యాగముగా సమర్పించుకుంటూ, చిత్తము ప్రవ్వా, నా శక్తి సామర్థ్యములు మరియు తలాంతులు అన్నీ నీవే, నేను వాటిని నీ బలిపీఠం మీద పెడుతున్నాను, అవి నావి కావు, నేను కూడా నా సొత్తును కాను, విలువ పెట్టి కొనబడిన మనిషిని గనుక, ఇదిగో నీ బలిపీఠం మీద నేనున్నాను. మాట్లాడు ప్రభువా, నేనేం చేయాలి, నీ ఆజ్ఞ కొరకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి.